అందరికి స్వాగతం నా ఛానల్కి. నా ఛానల్ పేరు వచ్చేసి ఎం లిఖిత అండ్ అఖిల్ థాట్స్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసుకొని పెట్టుకుంటే నా లేటెస్ట్ అప్డేట్స్ మీకు తెలుస్తుంది. మీరు ఎలా ఉన్నారు, బాగున్నారా? వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్, నాకు కొంచెం సపోర్టివ్గా ఉంటుంది. సంవత్సరం మార్చి 9వ తారీఖున నో స్మోకింగ్ డే జరుపుకుంటాము దేశమంతటా. ఇది మార్చిలో 2వ బుధవారం రోజు ఇది ఈ డేని జరుపుకుంటాము. డే అనేది జరుపుకోవడానికి కారణం అవేర్నెస్ క్రియేట్ చేయడానికి హార్మ్ఫుల్ ఫర్ ద హెల్త్ ఎఫెక్ట్స్ ఆఫ్ ద టొబాకో సేవించుటని ఈ దేశంలో నిషేధించాలని ఈ డే జరుపుకుంటున్నాం మనం. నో మద్యం, నో స్మోకింగ్ దిస్ యాన్వల్లీ హెల్త్ అవేర్నెస్ డే ఇన్ యునైటెడ్ కింగ్డమ్ వాళ్ళు స్మోకింగ్ని నిషేధించాలని ఈ రోజుని జరుపుకోవచ్చని నిర్ణయించారు. మొదటిగా నో స్మోకింగ్ డే అనేది జరిపింది 1984 2వ బుధవారం రోజు ఈ డే అనేది జరుపుకుంటున్నాం. స్మోకింగ్ డేని గుర్తించింది యునైటెడ్ కింగ్డమ్. సంవత్సరం మార్చి 2వ బుధవారం రోజు ఈ డే అనేది జరుపుకుంటాం. సంవత్సరం క్యాంప్ అగైన్స్ రన్ చేస్తారు నో స్మోకింగ్ థీమ్ తీసుకొని. 2010 బ్రేక్ ఫ్రీ అండ్ ఎంకరేజ్ ద స్మోకర్స్ అండ్ బ్రేక్ ఫ్రీ ఆఫ్ ద చైన్ ఆఫ్ స్మోకింగ్. ఒక్కొక్క సంవత్సరంలో ఒక్కొక్క నో స్మోకింగ్ డే తోటి మనం ముందుకు వచ్చారు. ఈ 2011 టైమ్ టు క్విట్ నో స్మోకింగ్. 2009 క్యాంపెయిన్ జరుపుతూ ఉండగా 1 నుంచి 10 స్మోకర్స్ అనేది స్మోకింగ్ అనేది మానివేశారు. ఆన్ నో స్మోకింగ్ డే రోజు ఈ 10 మంది మానేశారు. లో ఒక క్యాంపెయిన్ చారిటీ అనేది నడిపిస్తున్నారు. ఈ టైం స్టాఫ్ లండన్లో నో స్మోకింగ్ డే గురించి క్యాంపెయిన్ రన్ చేయడానికి పనిచేస్తున్నారు. బ్రిటిష్ హార్ట్ ఫౌండేషన్ అనేది 2011 ప్రారంభించారు. ఈ రోజు నుంచి అయినా ఎవరైనా మద్యం తాగే వాళ్ళు ఉంటే మానివేయండి. వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్